నిన్న మా కమ్యూనిస్ట్ సోదరుడు రాంభూపాల్ రెడ్డి అన్న గారు నిన్న ఏదో మీడియా ముఖంగా ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ వాచిచ్చాడు. అన్న, రాంభూపాల్ రెడ్డి అన్న, నాకు మా అందరికీ మీపైన వ్యక్తిగతంగా గౌరవం ఉంది. కమ్యూనిస్టులు అంటే కనుక నీతి నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తారు, ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తారని ఆశిస్తున్నాం. కానీ అన్న, నువ్వు చేసినది ఏందన్న? నిన్న మాట్లాడినావు మా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారి గురించి, 15% కమిషన్, 20% కమిషన్ అని మాట్లాడావు. అన్న, 15% 20% కమిషన్ ఎందుకన్నా? మా చైర్మన్ గారు ఏమన్నా సొంతంగా సొంతానికి అడిగినాడా? అదేమన్నా 4 కోట్ల మధ్యలో అడిగినారా? ప్రజల సమక్షంలో మీడియా ముఖంగా ప్రతి ఒక్కరి తెలిసే విధంగా 15% 20% 20% ఎందుకు? కార్యకర్తల కోసం, అభివృద్ధి కోసం, తాడిపత్రి మున్సిపల్ అభివృద్ధి కోసమే 15% 20% అడిగినారు. అన్న, మీకు తెలుసో తెలీదో, తాడిపత్రి మున్సిపాలిటీలోనే దేశంలో ఎక్కడే కానీ, రాష్ట్రంలో ఎక్కడ కానీ లేని విధంగా దాదాపు 270 ఎకరాలు స్వతహాగా భూమి ఉందంటే అది ఎలా వచ్చిందంట అనుకుంటామన్నా? మీరు చెప్పే 20% 15% అంటారు చూడు, ఆ విధంగానే మున్సిపాలిటీ సొంత ఆస్తులు చేకూర్చారు మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అన్న, మున్సిపాలిటీలో ఇప్పుడు వాహనాలు ఉన్నాయి, చెత్త తరలించి వాహనాలు ఉన్నాయి, అవి మున్సిపాలిటీ డొనేషన్ వచ్చినట్టు అన్న? మున్సిపాలిటీ స్కై ల్యాడరు మున్సిపాలిటీ డొనేషన్ వచ్చినదా? 2 క్రొక్లైన్లు హిటాచులు అది మున్సిపాలిటీదా లేకుంటే డొనేషన్ వచ్చినదా? నా అంతెందుకున్నా? మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్ తిరుగుతున్న వెహికల్ కనుక ఇప్పటికీ కూడా అవి మొత్తం పేరు చెక్ చేయ ఎవరి పేరు ఉందో తెలుస్తుంది. అవి మొత్తం అన్ని ప్రభాకర్ రెడ్డి గారు చేకూర్చినటివే, స్వతహాగా మున్సిపాలిటీ చేకూర్చినటివే ఇవన్నీ. అయినా కాదన్న, నాకు ఒక విషయం అర్థం కాలే. అన్న, ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావు మాట్లాడుకోకుండా? అసలు నువ్వు మాట్లాడకపోతే నువ్వు ఉన్నావో లేదో, అసలు నీ మీ గొంతు ఎందుకు మూగపోయిందో నాకే అర్థం కావట్లేదు అన్న. ఇన్నాళ్ళ నుంచి ఎందుకు మాట్లాడలేకపోయినావు అన్న? మా మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ అభివృద్ధి కోసము తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్లో 3 సార్లు 12 రోజులు అన్న, 12 రోజులు, 12 రోజులు నిరసన దీక్ష చేసి అక్కడే ఉండి అక్కడే తిని అక్కడే పండుకుంటే అప్పుడేమన్నా నీ గొంతు మూగపోయిందేమి? నువ్వు మాట్లాడలేదేమో అప్పుడు? ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదన్న? అప్పుడు ఏమన్నా లాలూచి ఏమైనా పడింటివా అన్న? ఇసుక కోసము మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు నిర్వీర్యంగా పోరాడితే కేసు బనాయించారన్న పెద్దపప్పూరులో. ఒక వెహికల్లో కూర్చోబెట్టుకొని ఊరంతా తిప్పి అతనికి మందులు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా, అన్నం కూడా పెట్టకుండా ఊరంతా తిప్పి తీసుకొచ్చి మళ్ళీ అదే చేసిన తీసుకొచ్చినారు. అప్పుడు ఎందుకన్నా నీ గొంతు ఎందుకు మూగపోయింది? నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయినావు? నువ్వు ఎందుకు అడగలేకపోయినావు అన్న? మా చైర్మన్ గారు ఇదే మున్సిపాలిటీ ట్రాక్టర్ రిపేర్ ఉన్నాయని చెప్పేసి సొంతంగా ఆయన స్వతహా డబ్బులు పెట్టుకొని ట్రాక్టర్ రిపేర్ చేపిస్తాను తీసుకెళ్ళినప్పుడు అవసరం చేసి మా మున్సిపల్ చైర్మన్ బేడి రానికుండా చేశారు. అప్పుడెందుకు మాట్లాడలేకపోయినావు నువ్వు మాట్లాడలేచ్చు కదా. ఏమి అప్పుడెందుకు నీ గొంతు మూగపోయింది? ఈ పొద్దు ఎందుకు వస్తుంది నీ గొంతు? సొంత మన అన్న, మా చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి దైవం ఆలూరు రంగనాథ స్వామి టెంపుల్కి దర్శనం కోసం వెళ్ళడానికి బయలుదేరితే సద్దెలిన కాడ ఆపి, దాదాపు 4 గంటలు ఆపే పోలీసులతో అడ్డు పెట్టుకుని ఆడే ఆపి ఆడ ఊరి బయట పెట్టినారు. సొంత గుడికి వెళ్తున్నావు కూడా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినావు? అప్పుడు మాట్లాడలేదే. మొన్న ఈడ చింతలచోరు మన పప్పూరు కాడ దేవాలయానికి ఏదో గుడి ఓపెనింగ్ అని దేవాలయంకి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్డుకున్నారు, కేసు బనాయించినారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినావు? అప్పుడు ఏమి మాట్లాడిన నువ్వు ఈరోజు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు అంటే అన్న, ఒక్కసారి ఆలోచన చేసుకున్నా. మీ కమ్యూనిస్టులు కూడా కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళ ఎక్కడెక్కడ ఎవరెవరు ఎన్నెన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఎక్కడ స్థలాలు ఉన్నాయి, అవన్నీ మా దగ్గర లిస్ట్ ఉన్నాయన్నా. మేము మాట్లాడమంటే మాట్లాడతాం. ఏమంటే మీ పైన వ్యక్తిగతంగా గౌరవం ఉంది కాబట్టి నీకు తెలియజేసేకి ఈ విధంగా మాట్లాడుతున్నాం. అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని